తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శాసనసభ స్థానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ ఆసక్తికరంగా పోటీ నెలకొంది. తెలుగుదేశం తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెండోసారి బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో ఆయన గెలుపు అవకాశాలు, ఎన్నికల్లో ఆయన వ్యూహాలు ఎలా ఉన్నాయనేది తెలుగుదేశం అభ్యర్థి రామకృష్ణారెడ్డిని అడిగి తెలుసుకుందాం. సార్, రెండోసారి మీరు పోటీలో ఉన్నారు, ఈసారి మీ గెలుపు అవకాశాలు ఇక్కడ ఎట్లా ఉండబోతున్నాయి? అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానంగా మా తండ్రి గారు మూలారెడ్డి గారు ఏదైతే 1983 నుంచి 2014 వరకు 7 సార్లు ఈ అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 4 సార్లు విజయం సాధించి, 4 సార్లు కూడా కాలపరిమితిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ అమలు జరగని పరిస్థితుల్లో మరలా 2014 నుంచి 2019 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సుమారుగా 700 కోట్ల రూపాయల ఖర్చుతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాని పట్ల ప్రజలు సానుకూలంగా ఉండి ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్లినా వారు సానుకూలంగా స్పందించడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఓటిచ్చి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలనేది వాళ్ళు స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ సేవలు అందించారు ప్రజలకి, మీకు సంతృప్తి నించిన అంశాలు ఉంటాయి, ఇష్టపడి చేసినాయి, అట్లాగే ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ప్రజలకు ఎలా ఉన్నాయి, వారి నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? ప్రధానంగా గొల్లల మావిడాడు గ్రామంలో ఒక రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక రూరల్ హెల్త్ సెంటర్ ఉంది. గత 30 సంవత్సరాల క్రితం అత్యుత్తమంగా సేవలు అందించి దాని చుట్టుపక్కల 10-15 గ్రామాలకి కొంతమంది నాయకుల వ్యక్తిగత స్వార్థం వలన, కొంతమంది ప్రైవేటు వైద్యుల వ్యక్తిగత స్వార్థానికి సంబంధించి ఆ రూరల్ హెల్త్ సెంటర్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేయడం, అది పూర్తిగా నిర్వీర్యం కావడం జరిగింది. ఒక పక్క గ్రామీణులకి వైద్యం అందిన పరిస్థితి, మరోపక్క రంగరాయ మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లు క్యాన్సిల్ అయిన పరిస్థితి. మరి దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి అక్కడ భవనాలు ఇప్పుడు నిర్మాణం చేసి మరలా పేదలకు వైద్యం అందించే పరిస్థితి ఏర్పడినప్పుడు అది చాలా సంతృప్తికరంగా ఉంది. అదేవిధంగా రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించి ఏదైతే క్యాన్సిల్ అయిన మెడికల్ సీట్లు కూడా రిస్టోర్ అవ్వడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చినవన్నీ పూర్తి చేయడం జరిగింది. వైద్య ఆరోగ్యానికి సంబంధించి అన్ని చోట్ల కూడా హాస్పిటల్స్ ఏవైతే అవసరం ఉన్నాయో ఆ హాస్పిటల్స్ అన్ని అనపర్తి హాస్పిటల్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా మెకోల్లో పిహెచ్సిని ఆధునీకరిస్తా ఉన్నాం, పెద్దాళ్ళలో పిహెచ్సిని కొత్త నూతన పిహెచ్సి నిర్మాణం చేశాం. ప్రధానంగా సంతృప్తినిచ్చింది ముఖ్యమంత్రి సహాయానికి. ఈ నియోజకవర్గంలో సుమారు 1,300 మందికి 10,75,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది ముఖ్యమంత్రి సహాయం నుంచి. ఆ చెక్కుల్ని వారికి పేదలకు అందజేసేటప్పుడు వారి కళ్ళల్లో కనిపించిన సంతృప్తి, వారి కళ్ళల్లో కనిపించిన ఆనందం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఇక్కడ వైకాపాతో పాటు జనసేన కూడా రంగంలో దిగింది, మీకు పోటీ గట్టిగా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ తీవ్రతను తట్టుకొని మీరు ఎన్నికల్లో రేపు విజయం ఎట్లా సాధించేందుకు సిద్ధమయ్యారు? ఇవాళ వైకాపా ఒక నెగిటివ్ ప్రచారాన్ని చేయడం ద్వారానే లబ్ధి పొందాలనే ఒక ఆలోచనతో ఉంది. మరి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తా ఉంది. ప్రజలు ఎప్పుడూ ఆశావహ దృక్పథంతో మాట్లాడేవారిని కానీ ఒక అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ కాంక్షించడమే జరుగుతుంది తప్పించి నెగిటివ్ ప్రచారం పట్ల వారు అంతగా ఆసక్తి చూపించరు. అదేవిధంగా జనసేన అభ్యర్థి ఇక్కడ పెద్దగా ప్రభావం చూపిస్తారనేది నాకు అవగాహన లేదు, పెద్దగా ప్రజలకు తెలిసిన వ్యక్తి కాదు. అదేవిధంగా జనసేన ప్రభావం ఉన్నా కొద్దిగా అది నామమాత్రంగానే ఉంటుందనేది నా అభిప్రాయం. సార్, అనపర్తి ఎమ్మెల్యేగా మీరు విజయం సాధిస్తే ఈ నియోజకవర్గానికి ఇంకా ఎట్లాంటి సేవలు అందిస్తారు? ఏదైతే చాగలనాడు పథకం 35,000 ఎకరాలకు నీరు అందించాలని లక్ష్యంగా ఆ రోజు నిర్మాణం చేశారో దాన్ని పూర్తి స్థాయిలో రైతాంగానికి అందించాల్సిన అవసరం ఉంది. డెల్టా ప్రాంతంలో రైతాంగానికి సంబంధించి డ్రైన్స్ డీసిల్టింగ్ చేసి పూర్తి స్థాయిలో కాలువలను ఆధునీకరించి కింద పెదపూడి మండలంలో చివరి భూములకి నీరు అందడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. లింక్ రోడ్స్ కూడా చాలా వరకు ఇంకా అస్తవ్యస్తంగా ఉన్నాయి. మిగిలిన రింగ్ రోడ్స్ అన్నింటిని బాగు చేసి వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాలనేది మా లక్ష్యం. అదేవిధంగా వైద్యం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఆసుపత్రులు ఇంకా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం, కొన్నింటిని ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. అనపర్తి తెలుగుదేశం అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభిప్రాయాలు, ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తన తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న చేసిన సేవలు, ప్రజలకు ఆయనకున్న పలుకుబడి ఈసారి ఖచ్చితంగా మరోసారి తెలుగుదేశానికే అనపర్తి నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారని తెలుగు అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.